ఉచితంగా అందిస్తున్న పీడిఎస్ బియ్యం పక్కదారి పడుతోంది. రైస్ మాఫియా పేదల కంచాల్లోని బొవ్వను పక్క రాష్ట్రాలకు తరలిస్తోంది. సామాన్యులకు అరకేజీ కూడా అదనంగా దొరకని బియ్యం టన్నుల టన్నులుగా అక్రమంగా ఎగుమతవుతుంటే రైస్ మాఫియా ఎంత మేరకు ఎదిగిందో అర్థమవుతోంది. ఆదోని మండలం చిన్న తుంబలం గ్రామం నుంచి కర్ణాటక గంగావతి జిల్లా సిందనూరుకు లారీలో అక్రమంగా తరలిస్తున్న 20 టన్నుల బియ్యం బస్తాలను ఇస్వి క్రాస్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. రాయచూరుకు చెందిన లారీలో బియ్యం తరలిస్తున్న డ్రైవర్ అబ్దుల్ చాంద్ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అనంతరం లారీని ఇస్వి స్టేషన్కు తరలించి దీనిపై విచారణ చేసి దీని వెనుకున్న వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని ఇస్వి పోలీస్ స్టేషన్ ఎస్ఐ విజయలక్ష్మి తెలిపారు.